హలో ఫ్రెండ్స్ నిన్నైతే దేవర మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది సో ఆ ట్రైలర్ లో నేను కొన్ని డీటెయింగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను సో ఆ డీటెయింగ్స్ ఏంటో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి అండ్ ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడి అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఇంకా ట్రైలర్ బ్రేక్ డౌన్ ఏంటో స్టార్ట్ చేద్దాం అయితే ఇక్కడ ఈ సీన్ చూడండి సముద్రం ఎదురుగా ఒక కొండ ఉంది సో ఆ కొండ పైన మనకి కొన్ని కొన్ని గ్రామాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మనకి ఈ షార్ట్ ద్వారా అర్థమైంది ఏంటంటే దేవరా ప్రపంచం చాలా చిన్నది అయితే ఇక్కడ ఈ సీన్ చూడండి సో బైరా అయితే ఒక నేవీ ఆఫీస్ అని చంపేస్తున్నాడు సో అది కూడా మన దేవరా ముందు అయితే వీళ్ళందరూ కూడా ఒక టౌన్ కి సంబంధించిన పైరేట్స్ అయి ఉంటారు అయితే వాళ్ళు ఉంటున్న ప్రాంతానికి దగ్గర లో ఇలాంటి గూడ్స్ ఏమైనా వస్తే అయితే అప్పుడు ఈ గ్రూప్ అంతా కూడా ఆ షిప్ దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ అన్ని కూడా వీళ్ళైతే దొంగతనం చేస్తూ తీసుకొస్తారు సో మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ గ్రూప్ లో మన దేవరా కూడా ఉన్నాడు ఓకే అయితే సో దాని వల్ల మనకి ఏమర్థం అయిందంటే సో మన దేవరా కూడా ఇంతకు ముందు సేమ్ గ్రూప్ అనమాట కానీ మన దేవరా ఉద్దేశం ఏంటంటే మనుషుల్ని చంపడం కాదు వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ మాత్రమే దొంగతనం చేయడం కానీ ఇక్కడ బైరా ఏం చేస్తున్నాడు అంటే దొంగతనం చేయడంతో పాటు వాళ్ళని కూడా చంపేస్తాడు అనమాట సో దేవరాకి ఆ విషయం నచ్చలేదు సో అందుకనే సో ఆ గ్రూప్ నుంచి విడిపోయి తనకంటూ స్పెషల్ గా ఇంకొక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఈ సీన్ లో బైర మనుషులు అయితే కొంతమంది నేవీ ఆఫీసర్ అయితే చంపేస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ షార్ట్ చూడండి అయితే ఇప్పుడు అక్కడ నేవీ ఆఫీసర్ ని చంపిన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే చనిపోయి ఉన్నారు అయితే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా దేవరనే చంపాడు అయితే మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నైట్ టైం ఒక ఫైట్ అయితే చూపిస్తారు కదా మనకి అయితే సేమ్ ఆ ఫైట్ అయితే ఇక్కడ అవుతుంది అనిపిస్తుంది సో ఇలా మన బైరా అండ్ దేవరా మధ్యలో గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి అండ్ ఇప్పుడు మీకు కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తాను అయితే ఇవి డీటెయిలింగ్ కాదు మన కొరటాల శివ గారు అండ్ దేవరా టీం మొత్తం కూడా సో వాళ్ళ డెడికేషన్ తో ఇంత మంచి గ్రేట్ విజువల్స్ అయితే మనకి చూపించారు సో ఈ నాలుగు షార్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయ విజువల్స్ అనేది చాలా బాగా చూపించారు మనకి మూవీ మొత్తం ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ సో ఇలాంటి ఈ నాలుగు షార్ట్స్ నాకు చాలా బాగా అనిపించాయి అన్నమాట సో గ్రేట్ విజువల్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ సీన్ చూడండి ఈ సీన్ లో మన దేవరా వేసుకున్న షర్ట్ అండ్ ఆ ఫేస్ మీద ఉన్న గాయాలు అండ్ ఇప్పుడు ఈ సీన్ చూడండి ఈ సీన్ లో కూడా అదే గాయాలు అండ్ అదే షర్ట్ అనమాట అయితే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే అయితే ఒకే రాత్రి ఇంతమందిని చంపి అండ్ ఆ తర్వాత రాత్రి నుంచి తెల్లవారు అయితే ఫైట్ చేశాడు అయితే దీని వల్ల మనకి ఇంకొక క్లారిటీ వస్తుంది దేవరా స్ట్రెంత్ కి అండ్ భైర స్ట్రెంత్ కి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఇక్కడ ఈ సీన్ చూడండి రైల్ కొన్ని షార్ట్స్ లో మన బైరాన్ అయితే కొంచెం లాంగ్ ఎయిర్ లో చూపిస్తున్నారు కానీ భైరా అయితే ఈ లాంగ్ ఎయిర్ లో విలేజ్ లో అయితే కనబడడం లేదు సో నాకు తెలిసి ఆ ఫైట్ తర్వాత దేవరా అయితే భైరాని విలేజ్ నుంచి వెళ్లిపోయిన ఉంటాడు సో నాకు తెలిసి సిక్స్టీ ప్లస్ ఏజ్డ్ ఉన్న దేవరాని అయితే మనం ఈ షార్ట్ లో చూడబోతున్నాం అని అనిపిస్తుంది సిక్స్టీ ప్లస్ లో మన ఇంటర్ అని ఎలా చూపిస్తారు అనిపిస్తుంది అయితే నాకు ట్రైలర్ లో దొరికిన విషయాలు అనమాట అయితే నేను చెప్పింది చెప్పినట్లు మూవీలో ఉంటుందని చెప్పడం లేదు అయితే కొంతవరకు వరకు అండ్ కొంతవరకు జరగపోవచ్చు సో ఈ వీడియో అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తారు అండ్ అంతవరకు బ